ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ఒక భయంకరమైన దయ్యం ఉండేది. ఆ దయ్యం చూడడానికి చాలా భయంకరంగా ఉండేది. 2 సంవత్సరాల క్రితం ఆమె మీద ఎవరో యాసిడ్ పోసి దారుణంగా చంపేశారు. నేను చాలా అందంగా ఉండేదాన్ని. 2 సంవత్సరాల క్రితం నాపై యాసిడ్ పోసి దారుణంగా నన్ను చంపేశారు. అందవిహీనంగా చేసి నన్ను చంపేశారు. నేను దాని ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాను. ఈ లోకంలో అందమనే పేరు దాని నీడ కూడా లేకుండా చేస్తాను. ఈ లోకం నుండి అందాన్ని తొలగించే విపరీతమైన ఐడియా ఆ దయ్యానికి వస్తుంది. ఆ దయ్యం ఆ నగరంలోనే ఒక బ్యూటీ పార్లర్ పెడుతుంది. ఆ బ్యూటీ పార్లర్ కి చాలా అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తుంది. వావ్, ఇంత పెద్ద బ్యూటీ పార్లరా? ఇందులో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. నేను ఈ రోజు నా ఫ్రెండ్స్ తో కలిసి ఆ పార్లర్ కి వెళ్ళి వస్తాను. తర్వాత ఆ మహిళ తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యూటీ పార్లర్ కి వెళ్తుంది. బ్యూటీ పార్లర్ చూసి ఆమె ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోతారు. వావ్, ఇంత పెద్ద బ్యూటీ పార్లర్! ఇక నేను ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఇందులో ట్రీట్మెంట్ ఎంత కాస్ట్లీ ఉంటుందో? ఈ రోజుల్లో ఏం చవకగా ఉంది! చివరికి ఉల్లిపాయల రేట్ కూడా ఎక్కువే ఉంది. అలానే మనం ఉల్లిపాయలు తినడం మానేసామా? పదండి, లోపలికి వెళ్దాం. అదయ్యం బాగా రెడీ అయ్యి వారి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. వెల్కమ్ మేడం, వెల్కమ్. నా పేరు శీతల్, నేను పార్లర్ ఓనర్ని. మీకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్స్ శీతల్, మేము నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాము. తప్పకుండా మేడం, మీరు బయట వెయిట్ చేయండి. నేను మేడం ట్రీట్మెంట్ అయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. పార్లర్ కొత్తది కాబట్టి ఇంకా మనిషి అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక్కదాన్ని పార్లర్ని నడుపుతున్నాను. హేమ ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. దయ్యం హేమకి లోపల ట్రీట్మెంట్ చేస్తుంటుంది. వావ్, ఇక్కడ అన్నీ ఎంతో బాగున్నాయి. మీరు కూర్చోండి మేడం. హేమ కుర్చీలో కూర్చుంటుంది. తను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆ మాయా అద్దం హేమ యొక్క అందాన్ని లాక్కుంటుంది. హేమ ముఖం అందవిహీనంగా కనబడుతుంది. మై గాడ్, ఇదేంటి, నా ముఖం ఇలా తయారైంది! శీతల్, శీతల్! హేమ చూడగానే తన వెనుక శీతల్ కాదు, దయ్యం ఉంటుంది. నువ్వు నువ్వు నువ్వెవరు? నీకేం కావాలి? నీ అందం, నీ అందాన్ని నేను లాక్కున్నాను. ఇప్పుడు నీ ప్రాణాలు లాక్కుంటాను. ఇలానే ఆ దెయ్యం హేమని చంపేస్తుంది. ఇంకా బయట ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గరికి శీతల్లా మారి వస్తుంది. ఆమెది అయిపోయింది, మీరు ఒకరు లోపలికి రండి. తన స్నేహితురాలు లోపలికి వస్తుంది. హేమ ఎక్కడుంది? ఆమె స్టీమ్ బాత్ చేస్తుంది, మీరు వచ్చి కూర్చోండి. ఆమె వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. తర్వాత ఆమెకి కూడా హేమకి పట్టిన గతి పడుతుంది. ఓ మై గాడ్, నా స్కిన్ కాలిపోయిందా? దెయ్యం దెయ్యం ఆమెను కూడా చంపేస్తుంది. ఈ విధంగా ఆ దెయ్యం 3 స్నేహితురాళ్లను చంపేస్తుంది. ఆ నగరంలో ఈ దెయ్యం యొక్క బ్యూటీ పార్లర్ చాలా ఫేమస్ అవుతుంది. పెద్ద పెద్దవారు, యువతులు, ఆడపిల్లలు అందరూ ఆ బ్యూటీ పార్లర్కి రావడం మొదలు పెడతారు. ఆ దయ్యం ముందులాగానే అద్దం ద్వారా వారి అందాన్ని లాక్కుని వాళ్ళందరినీ అందవిహీనులను చేస్తుంది. తర్వాత చంపేస్తుంది. నువ్వు ఇక్కడే ఆగు. వావ్, ఈరోజు ఇంత అందమైన హీరోయిన్ కూడా చావడానికి ఇక్కడికి వచ్చింది. రండి మేడం గారు, ఈరోజు మీరు మా పార్లర్కి వచ్చారు. మీరు రావడం వల్ల మా పార్లర్ చాలా ఫేమస్ అవుతుంది. సారీ, నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు, షూటింగ్కి వెళ్తున్నాను. అలాగే ట్రీట్మెంట్ పర్వాలేదు మేడం గారు, నేను మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మీరు చూస్తూనే ఉండిపోతారు. ఈమె చాలా పెద్ద హీరోయిన్. నేను ఈమె రూపులోకి వెళ్ళి షూటింగ్కి వెళ్తే వావ్, ఎంతో మజా వస్తుంది. మయ్యర కుర్చీలో కూర్చుంటుంది. తర్వాత ఆమె అందాన్నంతా అద్దం లాక్కుని బంధిస్తుంది. మయ్యర అంతవిహీనంగా అవుతుంది. ఓ మై గాడ్, ఏంటి నా ముఖం ఇలా అయింది? నా స్కిన్, శీతల్ గారు ఇలా చూడండి, ఇప్పుడు నేను షూటింగ్ కి ఎలా వెళ్ళగలను? ఏం పర్వాలేదు మయ్యర గారు, మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, మీ ప్లేస్ లో నేను షూటింగ్ కి వెళ్తాను. దెయ్యం మయరాని చంపేస్తుంది మరియు అద్దంలో మయరాను చూసి మయరల మారిపోతుంది. దెయ్యం మయరల మారి బయటకు వెళ్తుంది.
డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆదయ్యం కార్లో కూర్చొని షూటింగ్కి వెళ్తుంది. డ్రైవర్ వెళ్ళు, కార్ స్టూడియోకి చేరుకుంటుంది. అక్కడ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. గుడ్ మార్నింగ్ మాయరా గారు, ఎలా ఉన్నారు? ముందు నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే ఓకే. ఈరోజు మీకు ఒక హర్రర్ సీన్. మిమ్మల్ని ఒక దయ్యం ఆవహించింది. మీరు ఈ వైపు నుండి పరిగెత్తుతూ వస్తారు. ఎదురుగా ఒక తాంత్రికుడు కూర్చొని ఉంటాడు. అతను మంత్రం చదవగానే మీరు శ్రోత తప్పి పడిపోతారు. ఈ రోజుకు ఇదే సీన్. ఓకే, ఆ తాంత్రికుడు ఎక్కడున్నాడు? ఓ తాంత్రికుడా, ఇటురా. తాంత్రికుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వు తాంత్రికుడివా? నేను నకిలీ తాంత్రికుడిని మేడం, కానీ మంత్రం మాత్రం అసలుదే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ముందు వెళ్ళి పని చూడు. పదండి, నేను రెడీగా ఉన్నాను. కానీ మేడం, మీ మేకప్ రిహార్సల్. నేను నేచురల్ భూతాన్ని, యాక్టింగ్ కూడా నేచురల్ గానే చేస్తాను. అందరూ పొజిషన్స్ తీసుకుంటారు. రోల్, రోలింగ్, రోలింగ్, యాక్షన్. దయ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెడుతూ పరిగెడుతూ తన అసలు రూపంలోకి వస్తుంది. ఆ దయ్యాన్ని చూసి అందరూ భయపడతారు. సార్, ఈ మయేర గారు నిజంగానే దయ్యంలా అయ్యారు. అరే, ఆమె నేచురల్ యాక్టర్, నువ్వు నోర్మై. ఆ దయ్యం తాంత్రికుని దగ్గరికి వస్తుంది. తాంత్రికుడు ఒక మంత్రం చదువుతాడు. అకస్మాత్తుగా ఆ దయ్యం కాలిపోతుంది. చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాలి బూడిదైపోతుంది. అరే తాంత్రిక్, నువ్వు ఏం చేశావు? నేను నకిలీ తాంత్రికుడిని కావచ్చు, కానీ ఆ మంత్రం నిజమైంది. అంటే ఈ మంత్రం నేను తాంత్రిక్ బాబా దగ్గర నేర్చుకుని వచ్చాను. ఈ మంత్రం భూతాలను దయ్యాలను చంపేస్తుంది. అంటే ఈ దయ్యం మయేర రూపంలో వచ్చిన నిజమైన దయ్యమా? అసలు మయేరా కాదా? అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తాడు. అవును డైరెక్టర్, ఆమె మయేరా కాదు, ఆమె రూపంలో వచ్చిన ఒక దయ్యం. ఈ దయ్యం ఒక బ్యూటీ పార్లర్ ను నడిపేది. పార్లర్కి వచ్చిన వారందరినీ చంపేది. మేము పార్లర్కి వెళ్ళాము. అక్కడ మాకు మయేరా యొక్క శవం దొరికింది. ఈ నకిలీ తాంత్రికుని అసలైన మంత్రంతో ఈ దయ్యం చనిపోవడం మంచిదే అయ్యింది. లేదంటే ఈ దయ్యం ఇంకా ఎన్ని నిండు ప్రాణాలని తీసుకునేదో. వావ్ తాంత్రిక్, నువ్వు చాలా గొప్ప పని చేశావు. సార్, నేను ఈ యాక్టింగ్ వదిలిపెట్టి తాంత్రికుడిగా మారిపోదామని అనుకుంటున్నాను సార్. తాంత్రికుడి ఈ మాటలకి అందరూ నవ్వుతారు.